పద్నాలుగో తేదీ రోజున ప్రభాకర స్మారక భవనంలో గ్రాడ్యుయేట్ సమావేశం జరిగింది. ఇందులో గ్రాడ్యుయేట్ అసోసియేషన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తులా రవీందర్ కుమార్ అధ్యక్షులు, అడ్వకేట్ చెన్నా విశ్వనాథం ప్రధాన కార్యదర్శి, ఈ అడ్వకేట్ సమీర్ ఉపాధ్యక్షులు, జి లక్ష్మీనారాయణ సహాయ కార్యదర్శి, అబ్దుల్ ముసవిర్ కోశాధికారి జర్నలిస్ట్, కార్యవర్గం మనీష, కట్కం రమేష్, గుర్జల గోపి అడ్వకేట్. తీర్మానాలు, కరపత్రం ఆవిష్కరణ జరిగింది. భారీ ఎత్తున ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టాలి అంటూ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి జిస్మే నవంబర్ 6 తారీఖ తక్ జో సో తమామ్ గ్రాడ్యుయేట్స్ యానికి అడ్వకేట్స్ और डिग्री 2021 से तक पास हुए सो तमाम लोग एमएलसी ग्रेजुएट के वोटर लिस्ट में अपना नाम दर्ज कराने के लिए एक प्रोग्राम मुनक्किद किया गया, जिसमें कमेटी भी तय पाई गई और तमाम लोगों से गुजारिश यह है कि आदिलाबाद, करीमनगर, निज़ामबाद, मेदक हलकों के तमाम ग्रेजुएट्स अपना अपना नाम दर्ज करवाए और हर लोग अपना फर्ज समझते हुए इसमें अपना नाम एनरोलमेंट करने की जरूरत बताई गई. अंदर की नमस्कार. इपू एमएलसी एन कर्चि रेल इवेदी एन क्राड्युएट तम ओटर ओट नमो अवसर उ दाने कोसम सेवा केन्द्र मैं प्रारंभ ग्राड्युएट अंदर विनमेंटे गतम ओटेस वाले का 2021 వరకు డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటు అచ్చెల 16 వరకు ఈ యొక్క డేట్ ఉంది. కాబట్టి ఈ లోపల మేము అందరూ కూడా ఓటు నవంబర్ 6 2024 వరకు ఈ ఓటు నమోదు కార్యక్రమం ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా నమోదు చేసుకోవాలా. ఈ కోట్ల నియోజకవర్గంలో మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది పెట్టినాం. ఇది అందరు కూడా ఉపయోగించుకొని గ్రాడ్యుయేట్లు, అట్లాగే రిటైర్డ్ టీచర్లు కానీ, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవరైనా మరి 2021 వరకు వాళ్ళు డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. 1 నవంబర్ 2021 వరకు డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి. కాబట్టి అందరు కూడా తెలిసిన వాళ్ళు, మీ బంధువులకు, మీ మిత్రులకు, మీ యొక్క స్నేహితులందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని మరి అందజేసి అందరినీ కూడా నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు. లేదంటే ఫామ్ నెంబర్ 18 నింపి దానికి ఆధార్ కార్డు జిరాక్సు, అట్లాగే ఓటర్ కార్డు జిరాక్సు, ఒక ఫోటో, అట్లాగే డిగ్రీ మెమో కానీ, డిగ్రీ ప్రొవిజనల్ కానీ, అది గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తే మండలాధికారి కానీ, లేదా ఆర్డీఓ కానీ, లేదా కలెక్టర్ కేంద్రాల్లో ఈ సబ్మిషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఆన్లైన్లో అయితే మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ అవసరం, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఇచ్చి ఆమె నమోదు చేసుకోమని చెప్పని కోట్ల నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఓటర్స్కు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.